అక్టోబర్ వరకు 158,000 టార్గెట్ లో 137,000 రావడం జరిగింది. అంటే 87% లో ఉన్నాం మనం ఈ గడిచిన 7 నెలల్లో. ఎందుకంటే ఎవ్రీ వీక్ చైర్మన్ గారు రివ్యూ చేస్తున్నారు, సీనియర్ గారు రివ్యూ చేస్తున్నారు, కానీ జిఎంసీడిఎన్ గారు కానీ డైరెక్టర్స్ కానీ రెగ్యులర్ ఎవ్రీ వీక్ సాటర్డే రోజు మీటింగ్ పెడుతున్నారు. ప్రతి మైన్ లో స్టేటస్ ఏంటి, ఎట్లా ఉంది, ప్రతి మైన్ ఓఎంఎస్ ఎంత ఉంది, ప్రొడక్షన్ ఎందుకు తక్కువ వస్తుంది, రీజన్స్ ఏంటి, ఇంకేం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అన్న దాంట్లో రెగ్యులర్ గా మీటింగ్స్ జరుగుతుంది. దాని ప్రకారం కూడా మనకు ఆల్రెడీ లాస్ట్ మంత్ ఉజ్వల శంకరేని కూడా మనం ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. కంపెనీ పరిస్థితి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అందరూ కూడా ఇన్సెంటివ్ వచ్చింది, సో ఈ ఇయర్ ఇన్సెంటివ్ రావట్లేదు. ఓన్లీ షిఫ్ట్ లో ఉన్న కోర్ గంటలకు ఎస్టీల్ ఆపరేటర్స్ మాత్రమే అంతమందినే వస్తుంది ఇన్సెంటివ్. మరి మిగతా వాళ్ళు అందరూ కూడా ఎందుకు రావడం లేదు, రావాలంటే మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడు కూడా మన ఇన్సెంటివ్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా 0.98 ఓఎంఎస్ రావడం దగ్గర అయిపోతుంది. ఇంకొక పాయింట్ 1 ఓఎంఎస్ వస్తే కనుక అందరికి వస్తుంది. చైర్మన్ సర్వే పంప్ ఆపరేటర్లు దేశం ప్రతి కేటగిరీకి సర్దార్ ఓర్మన్ కేవల్ బాయ్ హెచ్ఓపి సిఓపి రోడ్ ప్లేసర్ మునిషి అందరు కూడా ఇన్సెంటివ్ వస్తుంది. మనకు ఒక్క పాయింట్ లో మిస్ అవుతుంది, 0.98 ఓఎంఎస్ వస్తుంది, ఇంకొక పాయింట్ లో మిస్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ రావాలంటే మనం ఏం చేయాలి, అది దాని మీద నేను కొంచెం బ్రెయిన్ స్ట్రామ్ చేసిన అందరు సూపర్ స్టోర్ మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గ్రూప్ ఎస్టీఎల్ ఆపరేటర్లు కోల్కటలు వీళ్ళు ఈ ఇద్దరు కూడా డైరెక్ట్ గ్రూప్ అంటారు. ఇండైరెక్ట్ గ్రూప్ అంటే మిగతా అన్ని కేటగిరీస్ ఇండైరెక్ట్ గ్రూప్ వస్తుంది. అర్థం చేసుకో, ఎస్టీఎల్ ఆపరేటర్లకి బేసిక్ ఏంటంటే వారంలో 6 డేస్ లో 5 డేస్ డ్యూటీలో ఉండాలి. బేసిక్ గా 21 టబ్స్ పోసినప్పుడు ఇన్సెంటివ్ స్టార్ట్ అయింది. 21 టబ్స్ పోస్తే ఒక మాస్టర్ కి 20 రూపీస్ వస్తుంది. ఇప్పుడు కూడా కష్టపడతా కనుక కొంచెం 0.98 నుంచి 1.99 నుంచి 1 ఒక్క పాయింట్ మంది కష్టపడతా కనుక అందరికి ఇన్సెంటివ్ వస్తుంది. కోల్కటా అన్నది 40 టన్స్ పోసినట్టయితే 35 రూపీస్ పర్ మాస్టర్ వస్తుంది. 50 టన్స్ కింద మనం పోసినట్టయితే బొగ్గు ప్రొడ్యూస్ చేసినట్టయితే కోల్కటాలో 70 రూపీస్ వస్తుంది. మిగతా అందరు కూడా రావడానికి వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ మీదే, ఎస్జిఎల్ ఆపరేటర్ పర్ఫార్మెన్స్, కోల్కటా పర్ఫార్మెన్స్ మీదే, మిగతా వాళ్ళ కూడా డిపెండ్ అయ్యే విషయం ఉంది. ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారం సపోర్ట్ మెన్ కానీ టింబర్ మెన్ కానీ అన్ని కేటగిరీలకు వస్తుంది. ఈ నెల 100% మనకు ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్రోత్సాహం కానీ కొంచెం మోటివేషన్ కోసం అని చెప్పేసి గిఫ్ట్ లో కూడా అనుకున్నాం లెవెల్ నుంచి. సో అది కూడా ఇద్దాం అనుకున్నాం. వీక్లీ పర్ఫార్మెన్స్ ఎవరైతే 35 టబ్స్ యావరేజ్ గా ప్రోగ్రెస్ లో ఉంటారో వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్స్ మనం ఈ వారం నుంచి అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మనకు ప్రొడక్షన్ పెరిగే ఛాన్సెస్. 1,200,000 మంది మ్యాన్ పవర్ ఆన్ రోడ్ లో ఉంటే డైలీ అటెండెన్స్ కష్టంగా 800 మంది వస్తున్నారు, 400 మంది అబ్సెంట్ అవుతున్నారు. అబ్సెంట్ మీద కంట్రోల్ చేస్తే మన ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయితే కంపెనీ కూడా మనకు సస్టైన్ అయితే కంపెనీ కూడా మనం ముందు తీసుకోపోగలుగుతాం.